Hi children, good morning all of you. Take out your Telugu textbook. Telugu Tota 1. Page number 48 open cheyanamma. Chitram chudandi, padam chadavandi, varnamalalo gurtinchandi. Chudandi picture ento cheppandi. Very good. Uyala kada idi. Uyala chusara. పాప అని బాబు ఎవరో ఇద్దరిలో ఒకరు పడుకున్నారండి. ఇక్కడ పైన చూసారా ఊయల్లో ఇక్కడ ఉంది చూసారా. అది చూసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఓకే, సేదా లెటర్ నాతో పాటుగా మీరు కూడా ఈ లెటర్ ఏంటో చెప్పాలి. ఊ యా, యాకి ఎప్పుడు కూడా మనం పెద్ద సున్నాను పెట్టాలి. ఓకేనా? యా లా ఊయల సేగే ఊయలా. నెక్స్ట్ కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. ఇక్కడ కొన్ని మనకి అక్షరాలు ఉన్నాయి, అవి ఏంటో చదువుకుందాం. ఫస్ట్ ఊయలా తా సున్నా బ. సేగర్ మళ్ళీ చెప్పండి. యా లా తా సున్నా బ. ఓకేనా? ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, అవేంటో చూద్దాం. ఒకటవ అక్షరం ఏమిటి? ఒకటవ అక్షరం ఏమిటి? ఒకటవ అక్షరం ఏమిటి చెప్పండి ఇక్కడ. వెరీ గుడ్. ఊ కదా, ఆ అక్షరం ఏంటో మనం పక్కనే రాద్దాం. నాతో పాటుగా మీ అందరూ కూడా రాయండి. రెండవ అక్షరం ఏమిటి? రెండవ అక్షరం ఏమిటి? యా. రెండవ అక్షరం యా. ఆ రైట్, బిగ్ జీరో యా. ఒకటి మూడు, ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. ఇక్కడ చదవండి అని ఇచ్చినప్పుడు మనం రాయకూడదు, చదవాలి. ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు మనం లెటర్ రాసాం కదా, చదవమన్నప్పుడు మనం చదివితే చాలు, ఇక్కడ పక్కన ఏమీ రాయక్కర్లేదు. ఒకటి, ఒకటవ అక్షరం ఊ, రెండవ అక్షరం యా, మూడవ అక్షరం లా. మూడు కలిపి చదవండి. ఊయలా సేగే ఊయలా. ఓకే, నాలుగు మూడు అక్షరాలు కలిపి చదవండి. నాలుగవ అక్షరం మూడవ అక్షరం కలిపి చదవాలి. నాలుగో అక్షరం ఏం చెప్పండి? వెరీ గుడ్, తా. మూడవ అక్షరం లా, తల. తా లా తల తల. నెక్స్ట్ ఆరు, ఆరు మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి. ఆరవ అక్షరం ఏమిటి? బ. మూడవ అక్షరం లా. ఐదవ అక్షరం ఐదు దగ్గర ఏముంది? సున్నా. బలం. ఏంటమ్మా? బలం సేగే బలం. కింది బొమ్మలు ఊ యా అనే అక్షరాలతో మొదలవుతాయి, వాటి పేర్లు చెప్పండి. ఇవేంటి చూడండి, పిక్చర్ ఏంటో? ఊడ, ఊడ. నిమో ఏ మూడు, యా మూడు, ఏ మూడు. ఓకేనా? ఇది చూసారా, ఊడాలో ఊ అనేది మొదటి అక్షరం, ఊ ఎముడులో మొదటి అక్షరం యా. ఈ అక్షరాలతో ఈ పదాలు మొదలయ్యాయన్నమాట. ఇక్కడ చూడండి, ఊరు. ఇదంతా ఏంటి? ఒక ఊరు. ఊ గా కొమ్మిస్తారు, ఊరు. నెక్స్ట్ యంత్రం, యా ఎక్స్నా పెడతాయి. యంత్రం, యంత్రం. ఇది కూడా ఊ అనే అక్షరం, యా అనే అక్షరంతో ఈ పదాలు మొదలయ్యాయి. ఓకే, ఇప్పుడు మనం స్పెల్లింగ్స్ చదువుకుందాం. నాతో పాటుగా చెప్పండి మీ అందరూ. ఊ డ, ఊడ. సేగే ఊ డ, ఊడ. నెక్స్ట్ వన్, యా మా కొమ్మిస్తే మూ, డ కొమ్మిస్తేడు, యా మూడు. యా మా కొమ్మిస్తే మూడా కొమ్మిస్తాడు, ఏ మూడు.
ఊరకొమ్మిస్తారు. ఊరు ఊరు. యా ఎక్ సున్నా పెడితే ఎం. త్రా త్రక్ సున్నా. తా తాకి రావద్దు. ఇదే వద్దమ్మా రావద్దు. మన ముందు లెసన్స్లో నేర్చుకుందాం. ఇది రావద్దు అనమాట. తాకి రావద్దు ఇస్తే త్రా త్రక్ సున్నా పెడితే త్రం. యంత్రం కూడా ఎముడు ఊరు యంత్రం. పదాలను చదవండి. ఊ అక్షరానికి సున్నాను చుట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాల్లో మనకి ఊ అనే అక్షరం ఎక్కడుండి అక్కడ మనం సర్కిల్ చేయాలి. ఊ క ఊక ఊక ఊక. ఊ అనే అక్షరానికి సున్నాను చుట్టాలి. ఊ ల ఊల. తాకు సున్నా పెడితే తమ్. ఊతం. ఇక్కడ ఊ అనే అక్షరం ఉంది కదా, దీనికి సున్నాను చూడదు. ఊ తమ్ ఊతం. ఊయల ఊయల ఊయల. ఊ అనే అక్షరానికి సున్నాను చూడండి. ఊ గాడకు సున్నా పెడితే డమ్. ఊ గాడం. ఊ అనే అక్షరాన్ని సున్నాను చూడండి. ఊడవాడకు సున్నా పెడతాడం. ఊడవాడం. ఏమవుతుంది? ఊడవాడం. ఊ అనే అక్షరానికి కూడా సున్నాను చుట్టండి. ఊలావ ఉలావ. ఊ అనే అక్షరం ఉందా దీనిలో? నో, లేదు. వా లా ఎక్ సున్నా పెడతాయం. వలయం. ఊత కాడకు సున్నా పెడతాయడం. ఊత కాడం. లా యా ఎక్ సున్నా పెడతాయం. లయం. ఊకు సున్నా పెడితే ఉండాడకు సున్నా పెడతాయడం. ఉండాడం. ఊడా కాడాడకు సున్నా పెడతాయడం. ఊడా కాడం. ఓకేనా? ఈ అక్షరాలు ఏ అక్షరాల్లో మనకి ఊ అనే అక్షరం లేదు. ఇప్పుడు ఊ అనే అక్షరాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చదువుకుందాం. నాతో పాటుగా మీ అందరూ కూడా చెప్పండి. ఊక ఊల ఊతం. ఊయల ఊగడం. ఊడవడం. ఓకే, కమ్ టు నెక్స్ట్ పేజ్. ఓకే, గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఇక్కడ మనకి గుర్తులు ఉన్నాయి కదా, గుర్తుతో మనం అక్షరం రాయాలి. ఓకేనా? సింబల్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇక్కడ అలా దిద్దాలన్నమాట. ఈ డాట్స్ అన్నిటినీ కలపాలి మనం. చుక్కలన్నిటినీ కలపాలి. ఊ ఈ లెటర్ ఏంటమ్మా? ఊ యా 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 లా. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఇక్కడ ఉన్నాయి చూసారా అక్షరాలు, చెప్పండి. ఊ యా లా ఊ యా లా. అలాగే మనం ఈ అక్షరాలను కూడా కింద వీటిని ఇలాగే దిద్దాలి. ఊ ఊ యా లా ఊ యా లా ఊయలా. ఓకే, కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. చూడండి, ఇక్కడ మనకి ముందు ఈ గళ్ళలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు. ఆ అక్షరాలతో ఏర్పడే పదాలను మనం రాద్దాము. ముందు ఆ లెటర్స్ ఏంటో చూద్దాం. ఊ తా డా గా యా వా
ला లక్ సున్నా పెడితే లం లా సున్నా క లా సున్నా క ఓకే ఇప్పుడు మనం ఏమేమి అక్షరాలు రాయొచ్చు చెప్పండి మీరు వర్డ్స్ పదాలు మనం ఆల్రెడీ ఇలా అయినా రాయొచ్చు ఇలా పక్కగా అయినా రాయొచ్చు ఇలా క్రాస్గా అయినా రాయొచ్చు మనకి వర్డ్ అనేది ఫామ్ అవ్వాలి ఊ దా త సారీ ఊ యా లా ఊయలా ఊయలా వాలా వాలా తాలా తాలా వా ఒక సున్నా పెడితే వం గా వంగా వా డ వడ అలా మనం చాలా పదాలు రాసుకోవచ్చు ఊక ఊక లంక లా లక్ సున్నా పెడితే లంక లంక ఇప్పుడు చాలా పదాలు మనం నేర్చుకున్నాం కదా వీటిలో కొన్ని వర్డ్స్ మాత్రం రాద్దాం ఇంకొన్ని మీరు రబ్ బుక్లో అయినా రాసుకోవచ్చు ఓకేనా ఊ రైట్ బిగ్ జీరో హియా యా లా ఊయలా నెక్స్ట్ లంక అని కూడా రాయొచ్చు లా లక్ సున్నా పెడితే లంక లంక వల తల అని రాయొచ్చు మనం ఓకేనా వా ల వల ఓకే ఊయల సెగెన్ ఊయల లంక లంక వల సెగెన్ మళ్ళీ చెప్పండి నాతో పాటుగా ఊయలా లంక వాల రబ్బుక్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను రబ్బుక్లో రాయాలి టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి అమ్మ ఓకేనా టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి అప్పుడైతే మనకి ఇవన్నీ చెప్పేవన్నీ అర్థమవుతాయి ఓకే సృజనాత్మకత పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి పేరు రాయండి ఈ చిత్రం ఏంటి చెప్పండి పిక్చర్ ఏంటో వెరీ గుడ్ ఊయల ఏంటి ఊయల ఊయల ఎవరున్నారు ఊయల ఎవరు లేరు పిల్లో ఉంది కదా దిండు ఉంది కదా ఓకే ఇప్పుడు మనం ఈ చుక్కలన్నిటినీ కలిపేసి దీనికి ఇదే కలర్ వేయండి మీరు ఓకేనా ప్రతిరోజు తెలుగు లెటర్స్ గుణింతపు గుర్తులు గుణింతాలు రోజుకి ఒకటి రెండు గుణింతాలు రాసుకోండి ఈజీగా మీకు తెలుగు చదవడం వస్తుంది రోజు ప్రతిరోజు లెటర్స్ ఓకేనా ఓకే ఇలా మీరు చుక్కలన్నింటినీ కలిపేసి కలర్ వేసుకోండి ఓకే ఇప్పుడు రాద్దాం ఊయలా ఈ పదాలన్నిటినీ ఈ వర్డ్స్ అన్నీ నేర్చుకోండి అమ్మా ఇవన్నీ ఈచ్ వన్ 3 times రాసుకోండి ఊడాయ మూడు యంత్రం అలాగే ఈ పదాలు కూడా ఇవన్నీ పదాలు కూడా ఈచ్ వన్ 5 times 3 times రాసుకోండి ఇందాక మనం ఊయల అవి రాసాం కదా లంక ఊయల వలతల ఇలాంటి పదాలన్నీ ఈచ్ వన్ 3 times రాసుకోండి ఓకే చిల్డ్రన్ బై ఆల్ ఆఫ్ యూ వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్